చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి ఇచ్చాపురం నుంచి తడవరకు తెదేప నాయకులు కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచిపెడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు అనేక చోట్ల బైక్ ర్యాలీలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసం వద్ద సంబరాలు చేశారు పెనుగంచిప్రోలు జగ్గాయపేటలో తెదేపాశ్రేణులు సంబరాలు చేశాయి విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఈడుపుగల్లు కంకిపాడు నాగాయలంక భావదేవరపల్లి గుడివాడ అవనిగడ్డలో సంబరాలు జరుపుకున్నారు గన్నవరం హనుమాన్ జంక్షన్ కూడల వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో రాజధాని ప్రాంతంలో రైతులు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా మంగళగిరిలో చంద్రబాబు చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు పెదవడ్లపూడి తాడేపల్లెలో బాబుకు మద్దతుగా నినాదాలు చేశారు గుంటూరులోని తెదేపా కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు నరసరావుపేటలో గుంటూరు ప్రధాన రహదారిపై టపాసులు పేల్చారు బాపట్ల జిల్లా ఇంకొల్లో మార్చూరు చీరాల పర్చూరులో మిఠాయిలు పంచిపెట్టారు రాయలసీమలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి అనంతపురంలో తెదేపా కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి పంచిపెట్టారు మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటివద్ద సంబరాలు అంబరాన్నంటాయి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు కళ్యాణదుర్గంలో తెదేపా జన సైనికులు ర్యాలీ నిర్వహించారు గుంతకల్లో బెలుగుప్పలో బాణసంచా కాల్చారు చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలాల్లో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పూజలు చేశారు నగరిలో గ్రామ దేవత సామాలమ్మకు పూజలు చేశారు బాబుకు బెయిల్ వచ్చినందుకు తెదేపా కార్యకర్త చలపతి యాభై మూడు కొరడా దెబ్బలతో మొక్కు తీర్చుకున్నారు తిరుపతిలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చంద్రగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించారు నాయుడుపేటలో స్వీట్లు పంచిపెట్టారు తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ర్యాలీ నిర్వహించారు రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

వైఎస్సార్ జిల్లా పులివెందులలో తెదేపా కార్యాలయం వద్ద జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు కడపలో ఎన్టీఆర్ కూడలి వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు వేంపల్లి మైదుకోరు జమలమడుగులో సంబరాలు చేపట్టారు కర్నూలులో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు జిల్లాలోని పాండ్యం పత్తికొండలో బాణసంచా కాల్చారు ఆదోనిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు ఎమ్మిగనూరు గోనెగండలో నంద్యాల జిల్లా డోన్ లో బైక్ ర్యాలీలు నిర్వహించారు బాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో నెల్లూరు జిల్లాలోని తెదేపా జనసేన శ్రేణుల్లో ఆనందం నెలకొంది నెల్లూరు కావలి కందుకోరు ఆత్మకూరు సర్వేపల్లిలో సంబరాలు చేసుకున్నారు ఒంగోరులో బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరు దర్శి ఎర్రగుండపాలెంలో టపాసులు కాల్చారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరసాపురంలో సంబరాలు మిన్నంటాయి రాజమహేంద్రవరంలోని తెదేపా క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నాయకులు టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా చివరకు న్యాయమే గెలిచిందని తెదేపా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు నిడదవోలలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పిగన్నవరం అమలాపురం ముమ్మడివరంలో స్వీట్లు పంచిపెట్టారు రావులపాలెంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాకినాడ జిల్లా తాళ్లరేవులో జాతీయ రహదారిపై బాణసంచా కాల్చారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనకాపల్లిలో చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు విజయనగరం జిల్లా రాజాంలో తెదేపా కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు పార్వతీపురంలో తెదేపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు శ్రీకాకుళంలో ఏడురోడ్ల కూడలి వద్ద బాణసంచా కాల్చారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బాణసంచా కాల్చారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోండు శంకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు